తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు గారు తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు అనేది ఇటీవల ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మళ్ళీ ఏదో రకంగా పార్టీకి పునర్వైభవం పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి సారీ చంద్రబాబు గారు ఉన్నారు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆ నేపథ్యంలోనే కొన్ని రాజకీయ ఎత్తుగడలకు సిద్ధం చే చేశారు సిద్ధమయ్యారు అయితే ఇక్కడ కొన్ని పాయింట్లు ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు నేర ఆరోపణలు ఎదుర్కొన్నవారు వాళ్ళకి పట్టం కడుతున్నారు చంద్రబాబు గారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో దాన్ని ఫాలో అవుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది అది ఎలాగా అంటే ముఖ్యంగా గతం నుంచి ఒకసారి బ్యాఖ్యి చూసుకుంటే కనుక నందమూరి కుటుంబానికి చెందిన బాలకృష్ణకే పాలిట్ బ్యూరోలో అవకాశం కల్పించడంతో పాటు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనకు సంబంధించి ఒక చెక్ పెట్టారు వ్యూహాత్మకంగా చంద్రబాబు గారు అనేది అలాగే ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి అలాగే టెక్కల ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం అలాగే ఒక హత్యా నేరానికి సంబంధించి జైలుకి వెళ్ళి మళ్ళీ బయలు మీద బయటకు వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారికి కూడా ఒక కీలక పదవి అప్పగించారు సో ఇటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఒక రకంగా ఇటువంటి ఆరోపణలు వచ్చిన వారిని పూర్తిగా పక్కన పెట్టేవారంట చంద్రబాబు గారి కానీ ఇప్పుడు అటువంటి వారికి చంద్రబాబు గారికి చంద్రబాబు గారు ప్రాధాన్యం కల్పిస్తున్నారు వాళ్ళకి పట్టం కడుతున్నారు ఎందుకంటే ఈ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారా అనే గుసగుసలు కూడా ఎందుకంటే నమ్మిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది రాజశేఖర రెడ్డి గారి స్టైల్ అలాగే నందమూరి కుటుంబానికి చెందిన బాలయ్యకి పెద్దగా ప్రాధాన్యం ఉండదు అని చెప్పి ఆయన ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకుంటున్నారు అని అనుకున్నా సరే ఇప్పుడు బాబు ఆయనకి తొలి అవకాశం కల్పించడంతో పాటు అదే నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి సుహాసినికి తెలంగాణలో మొన్న సీట్ ఇవ్వడం అలాగే ఆమెకు కూడా పదవి ఇవ్వడం మళ్ళీ ఇప్పుడు ఆమె ఓటమి చెందిన ఒకటి పనిలో ఆమె సీట్ ఇచ్చిన ఓటమి చెందారు మళ్ళీ ఇప్పుడు ఆమెకు పదవి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది ఇదే టైంలో లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు గారు ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి